ఎడ్డమంటే తెడ్డం అనేటువంటి ధోరణి, నరేంద్ర మోడీ అంటే విపరీతమైనటువంటి కోపం తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గానికి ఉంది. అది కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఈ తరపు యువత. అందులో 70%ని వాళ్ళకి మెదళ్ళను విషపూరితం చేసేశారు. చంద్రబాబు నాయుడు అసలు అంతర్జాతీయ అధ్యక్షుడు కావాల్సినోడు, ఐక్యరాజ్య సమితికి అధ్యక్షుడు కావాల్సినోడు, అమెరికాకి అధ్యక్షుడు కావాల్సినోడు, ఏదో ఆయన గ్రహస్థితి బాగా కాదు, మా ఆంధ్రప్రదేశ్ కోసమే ఆయన తన సర్వస్వాన్ని అర్పించాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఆంధ్రాలో ఉండిపోయారు. అదే ఆయన గనక ఆయన విజన్తో చూసుంటే అమెరికాను కూడా ఏలగలిగినంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నమ్మేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ చదువుకున్నటువంటి వాళ్ళే. వాళ్ళకి నరేంద్ర మోడీ అంటే కోపం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఓడిపోవడం, లేకపోతే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు నరేంద్ర మోడీ కారణంగానే బయటకు వచ్చేసారు ఎన్డీఏ కూటమిలో నుంచి, అట్లాగే ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ కారణంగానే బయటకు వచ్చారు. అసలు నరేంద్ర మోడీ అనేటువంటి ఆయన రోజు చంద్రబాబు గారి కాలు మొక్కి, అయ్యా నీవు ఇచ్చే సలహాల మీద నేను బతుకుతానని చెప్పాలా, 2020 డెవలప్మెంట్ చంద్రబాబు వల్లే అని చెప్పాలా, లేకపోతే 2048-45 విజన్ కూడా బాబు గారి వల్లే అని చెప్పాలి. అలా చెప్పట్లేదు అంటే అసలు బాబు గారి విజన్ని నరేంద్ర మోడీ పట్టించుకోకపోవడం ఏంటి? అసలు ప్రపంచంలో చంద్రబాబు నాయుడికి మించి మరెవరూ లేరు అని ఒప్పుకు తీరాలి. అలా ఒప్పుకోకపోతే కనుక ఒప్పుకోలేనటువంటి మనస్తత్వం వాళ్ళకు ఉంది. అదొక సైకలాజికల్గా అదొక ఫీలింగ్ వాళ్ళకి. దానికి నరేంద్ర మోడీ అసలు లెక్కే చేయట్లేదు కాబట్టి నరేంద్ర మోడీ మీద కోపం. ఇప్పుడు మాల్దీవులని బాయ్కాట్ చేయాలి అన్నటువంటిది పబ్లిక్లో ఒక ట్రెండింగ్ నడుస్తుంది. దానికి రివర్స్లో మాల్దీవులకు వెళ్దాం పదండి అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక సెక్షన్ ఆఫ్ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మాల్దీవులకు వెళ్దాం, మేము వెళ్తున్నాం, బుక్ చేసుకుంటున్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు. దాన్ని బట్టి మోడీ ఎడ్డమంటే మేము తెడ్డం అంటాం అనేటువంటి రూట్లు. ఇంకోటి ఇక సోషల్ మీడియాలో మోడీని ట్రోల్ చేసేటువంటి రూట్ కూడా సీరియస్గానే నడుపుతున్నారు. తద్వారా రాబోయేటువంటి రోజుల్లో అత్యధికంగా మాల్దీవులకి తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ వెళ్తారనుకుంటారు. చూడాలి.